హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నవోదయ విద్యాలయ జవహర్ నవోదయ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇంటర్మీడియట్లో జాయిన్ కావడానికి మరి గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఈ నవోదయలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేవి మనం డీటెయిల్డ్గా ఇందులో డిస్కస్ చేద్దాం. అయితే మొదటగా నేను చెప్పే ఈ మ్యాటర్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నవోదయ విద్యాలయ సమితి విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ, భారత ప్రభుత్వం పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ. జవహర్ నవోదయ విద్యాలయాలలో సీట్లు నిమిత్తం అంటే ఖాళీ సీట్లు సెషన్ 2023-24 కోసం ఇంటర్మీడియట్లో అంటే తరగతి 11 కోసం ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. సెషన్ 2023-24 కోసం లేటరల్ ఎంట్రీ పరీక్ష ద్వారా అందుబాటులో ఉండే అవకాశం ఉన్న ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో తరగతి 11కు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తు చేయుటకు ఆఖరి తేదీ వచ్చి 31/5/2023. ఎంపిక పరీక్ష తేదీ మాత్రం 22/7/2023. అయితే దీనికి అర్హత ఏంటి అంటే, అభ్యర్థి ప్రభుత్వ జవహర్ నవోదయ విద్యాలయ పనిచేస్తున్న జిల్లాల్లో ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాల నుండి అకడమిక్ సెషన్ 2022-23 ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 సెషన్కి, లేకపోతే 2022 జనవరి నుంచి డిసెంబర్ 2022 సెషన్ కాలంలో 10వ తరగతి చదివి ఉండవలెను. 1/6/2006 నుంచి 31/7/2008 మధ్యన జన్మించి ఉండవలెను. రెండు తేదీలు మనం కలుపుకొని ఇందులో మెయిన్ సాధారణంగా దీనిలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కో ఎడ్యుకేషనల్ మరియు పూర్తిగా రెసిడెన్షియల్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన బాలబాలికలకు మంచి నాణ్యమైన ఆధునిక విద్య అందించబడుతుంది. ఇక్కడ సిబిఎస్ఈకి అనుబంధంగా ఉంది. బోర్డు పరీక్షలలో ఉత్తమ ప్రదర్శనలు మనకు ఈ నవోదయలో మనకు చూపెట్టడం జరుగుతుంది. బాలురు మరియు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ సౌకర్యం కలదు. లొకేషన్ సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలోనే ఉంటుంది. వసతి, బస, యూనిఫారంలు, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ మొదలైన వాటితో పాటు ఉచిత విద్య అందించబడుతుంది. అంతా మొత్తం ఫ్రీయే. పరిపూర్ణ వ్యక్తిగత వికాసం కోసం సహపాఠ్యాంశ కార్యకలాపాలు అంటే గేమ్స్, స్పోర్ట్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, యోగా మొదలగు వాటిపైన సపరేట్గా దృష్టి పెడతారు. ఇంకా ప్రత్యేకమైన అంశాలు ఏంటి అంటే, ఇవి చాలా ఇంపార్టెంట్, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టడం వలన ఇక్కడ వచ్చిన ఫలితాలు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, జేఈఈ మెయిన్స్లో 2022 7585 మంది రాస్తే 4296 అంటే 56.6% మంది విద్యార్థులు అర్హత సాధించారు. జేఈ అడ్వాన్స్డ్ 2022 3000 మంది రాస్తే 1010 మంది అంటే 33.7% మంది విద్యార్థులు అర్హత సాధించారు. అదే నీట్ 24807 మందిలో 19352 మంది అంటే 78% విద్యార్థులు అర్హత సాధించారు. అలాగే 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో బోర్డులో ఉత్తమ ఫలితాలు సాధించింది. 10వ తరగతిలో మనం కానీ చూసినట్లయితే 99% ఉత్తీర్ణత సాధించారు. అదే ఇంటర్మీడియట్లో కానీ చూస్తే 98.93% ఉత్తీర్ణత సాధించారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలు పెట్టేటప్పుడు మనోళ్ళు కనీసం 25 మంది ఈ నవోదయ విద్యాలయ సమితి విద్యార్థులే ఎంపిక అవుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అయితే దీంట్లో ఎంపిక పరీక్ష ఎలా ఉంటుందంటే, మెంటల్ అబిలిటీ,
ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ద్విభాషా ప్రశ్నపత్రం అంటే హిందీలోను ఇంగ్లీష్లోను ఉంటుంది. సిలబస్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం ఈ ఎన్విఎస్ ప్రకటన చూడండి ఒకసారి. 10వ తరగతి చదివిన మరియు నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు మాత్రమే అభ్యర్థి జిల్లా స్థాయి మెరిట్ కోసం పరిగణింపబడతాడు. అయితే వివరమైన ప్రాస్పెక్షన్ కమ్ నోటిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ కోసం www.navodaya.gov.inకు లాగిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన వారు ఎవరంటే నవోదయ విద్యాలయ సమితి వారే జారీ చేశారు. అయితే నవోదయలో సీట్ కానీ వచ్చింది అంటే మీ లైఫ్ టర్న్ అయినట్టే. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాము జేఈఈ మెయిన్స్లో కానీ, జేఈఈ అడ్వాన్స్డ్లో కానీ, నీట్లో కానీ, అలాగే మరి మనం చూసాం కదా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో కూడా ప్రతి సంవత్సరం 25 మంది విద్యార్థులు ఎంపిక అవుతున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత క్వాలిటీ ఎడ్యుకేషన్.